ఏమందం అచ్చం సినిమాల చూసినట్టే ఉన్నారు శ్రీదేవి గారు మా ఇంట్లో యువరాణి కన్నా నేను మహారాణి అవుదామని ఇంటికి వస్తే మా అత్త మహారాణికి సేవలు చేస్తూ చెలి కత్తెరైపోయాను ఏమే కోడలు పిల్ల ఏదో మాట్లాడుతున్నట్టున్నావు మాటలు కాదండి మంత్రాలు చదువుతున్నాను సుప్రభాతం ఇది సుప్రభాతంలా లేదే ఏవనో తిడుతున్నట్టుంది ఇది చైనా సుప్రభాతం అండి మంత్రాలు కూడా తిట్లానే ఉంటాయిలేండి కాఫీ తీసుకురమ్మంటారా అత్తయ్యా అత్తయ్యా అది నేను మళ్ళీ అడగాల టైం అవగానే తేయాలని తెలీదు రోజులోనే ఉదయాన్నే లేచి కల్లాప్ జల్లి ముగ్గు పెట్టి బట్టలు ఉతికి అంట్లు కడిగేసి టిఫిన్ రెడీ చేసి మీకు శార్థం పెట్టి మీకు శార్థం పెట్టి ఏంటి అదే మీకు స్నానానికి వేడి పెట్టేసి మధ్యాహ్నం వంట కూడా సిద్ధం చేసి పెట్టాను అత్తయ్య ముందు చేయడం అప్పు ఎండొచ్చులప్పు ఓడేలారబెట్టు ఉప్పు అన్నం పెట్టు అలాగేనండి ఏమండి ఇంటి పని మొత్తం చేయడం నా వల్ల కావట్లేదు కాస్త అత్తయ్య గారు కూడా పనుల్లో సాయం చేయమనొచ్చు కదా ఏం మాట్లాడుతున్నావే అసలు అమ్మ పని చేయడం ఏంటే అసలు అమ్మ అంటే ఎవరు అమ్మ అమ్మ అమ్మతో పని చేయించగలమా అత్తగారంటే భయం భక్తి ప్రేమ అప్యాయత గౌరవం మర్యాదం ఇవన్నీ ఇస్తూ ప్రేమిస్తూ ప్రేమగా చూసుకోవాలి మీ ఫ్యామిలీ లాగా కోడలు పిల్ల ఒడియాలు హారబెట్టావా హారబెట్టాను అత్తయ్య అయితే వెళ్ళి బట్టలు ఉతుకో అలాగే అత్తయ్య ఒకసారి నాకు కనిపించయ్యా నిన్ను ఏనాడు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను సమే సమే ఒకసారి నాకు కనిపించో కనిపించో కనిపించు సమే నా బాధను కరుణించో ఏం వరం కావాలో కోరుకో తల్లి స్వామి నా అత్తకు సేవలు చేయలేకపోతున్నాను అర్జునగా నన్ను అర్థం చేసాయి అలా చేయడం కుదరదు తల్లి చెయ్యాలి చేస్తాను కానీ మొత్తానికి కాదు రోజులో కొన్ని గంటలు కోడలుగాను కొన్ని గంటలు అత్తగాను ఉండే వరాన్ని మాత్రం ప్రసాదించగలను తదాస్తు ధన్యస్మి స్వామి ధన్యస్మి నేను కోడ నుంచి అత్తనయ్యాను కానీ మీరు హీరోయిన్ నుంచి హీరోయిన్ గానే ఉన్నారు మీ అందరూ ఏమాత్రం తగ్గలేదు అరే రే ఇంత శుభ్రంగా ఉంటే నా కోడలు చేసి పనులు చేయించాలి ఐడియా ఇప్పుడు చూడు నా కోడల చేత పనులను చేయించుకుంటాను జుజుబి జుజుబి చూడవే అత్త నేను ఇప్పుడు అత్తనయ్యాను నా కోడలతో పనులను చేయించుకున్నాను చూడు నువ్వు అక్కడి నుండి చూస్తూ కుల్లి కుల్లి ఏడుస్తుండు కాఫీ అనగానే నా కోడలు పరిగెత్తుకుంటూ వచ్చి కాఫీ ఇస్తుంది కాఫీ అదేంటి నేను అడవాలి కదా ఎవరు ఆర్చరేంటి అత్తయ్యా ఇవన్నీ నీటిగా సదరండి సరేనమ్మా క్లీన్
అన్నం పెట్టు. ఈడొకడు ఆంటీ ఆకిలి అంటాడు, ఎప్పుడు తిండికోలే, ఎప్పుడు తిండికోలే. ఏమండి, ఇంటి మన పన్ను మొత్తం చేయడం నా వల్ల కావట్లేదు. కాస్త కోడలి పిల్లని కూడా ఆ పన్నులు సాయించవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే, అసలు కోడలు పని చేయడం ఏంటే? అసలు కోడలు అంటే ఎవరు? కోడలు 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 కోడలంటే ప్రేమ. అప్పుడు అయితే అనురాగాలను ఇస్తూ ప్రేమిస్తూ ప్రేమగా చూడాలి. కోడల్ని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకోవాలి. అదేంటండి, అతను అమ్మలా చూసుకోవాలంటున్నారు, ఇప్పుడు మాట మారుస్తున్నారండి. పిచ్చి జానకి, కాలంతో పాటు మనుషులే కాదు మాటలు కూడా మారాలి. కాలం మారింది, మనుషులు మారారు, మాటలు మారింది, కానీ నేను చేసే పనులు మాత్రం మారలేదు. కొడల్ పిల్ల, అత్తయ్య ఆ గిన్నెలు తోమో. అలాగే అత్తయ్య. సరే సరిగ్గా ఉతకవే, బట్టలు చినిగిపోతే. అలాగే అత్తయ్య. దేవుడా, నేను ఈ పనులు చేయలేను. స్వామి, ఓ మై గాడ్, స్వామి నేను ఈ పనులు చేయలేను. స్వామి నువ్వు ఒకసారి నాకు కనిపించు. స్వామి సమే సమే, నా బాధని కరుణించు. ఓయ్ సమే, ఏంటి తల్లి మళ్ళీ పిలిచావు? స్వామి నేను ఈ పనులు చేయలేను, నన్ను కోడలుగానే ఉంచాను స్వామి. అలా చేయడం కుదరదు తల్లి, కోరి కోరుకున్నావు కదా, అనుభవించు. తదాస్తు.